లైన్ క్యారెక్టర్ అసాసినేషన్ పోతున్నారు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ క్రైమ్ ఎట్లా జరిగింది అనేది కాకుండా ఆయన క్యారెక్టర్ మీదనో ఇంట్లో వాళ్ళు ఏదో చేశారనే ప్రయత్నం చేశారు కాబట్టి అండ్ అటువైపు అనుమానాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపు ఎవరైతే వాళ్ళు అంతకుముందు అమ్మయ్యేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఆ క్యారెక్టర్లే రావట్లేదు సిబిఐ దాంట్లో ఎవరైతే దీనికి చేయడంలో చేయడానికి సపోర్ట్ చేసిన క్యారెక్టర్స్ అప్పట్లో సిట్ ఇంక్లూడింగ్ టీడీపీ వేసిన సిట్ దాంట్లో కూడా ఏ క్యారెక్టర్లు అయితే వచ్చాయో అవి అసలు వీళ్ళు వీళ్ళ పరిధిలోకి వీళ్ళు తీసుకోవాలి లెక్కలేక వేసుకోవట్లా చంపినోడిని సాక్ష్యం అంటున్నారు చంపినోడికి యాంటిసిపేటరీ బెయిల్ వాడిని అరెస్ట్ చేయాలి ఇంతవరకు చంపినోడికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు నిన్న 306 తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు అది ఇంకా ఆల్మోస్ట్ ట్యూటరింగ్ లాగా గంట రోజంతా దగ్గర కూర్చోబెట్టుకొని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో తీసుకెళ్ళి జడ్జి ముందు కూర్చోబెట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు అది ఇదిటవే ఎక్కడి నుంచి జరుగుతుంది అసలు వాళ్ళ స్టేట్మెంట్స్ కొన్ని చూస్తే డైరెక్ట్ ఇవి సునీతమ్మ కూడా కూర్చొని క్వశ్చన్ చేస్తుందని లేదా ఫోన్లో వాళ్ళతో మాట్లాడిస్తున్నారని ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి అయితే దాని జోలికి ఎందుకు మేము పోవట్లేదంటే ఇంకా ఆ బురదలో మేము రాయి వేసినట్టు అవుతుంది మాకు కావాల్సింది ఒకటే నిష్పాక్షికంగా విచారణ జరగాలి జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలి కూడా ఇప్పటికైనా సిబిఐ మీద హోప్ ఉంది ఆ ఎవడో ఇప్పుడు ఇన్వెస్టిగేటర్ లోకల్ ఆఫీసర్లు ఎవరైనా సరిగ్గా ఇది లేకపోతే మార్చైనా సరే సిస్టమ్ను సిట్టు ఏదైతే చేసిందో ఈరోజు సాక్ష్యం పేరుతో మూడేళ్ల తర్వాత నిమిషాలతో సహా గుర్తుపెట్టుకుని చెప్పగలుగుతున్నారంటే ఇజ్ ఇట్ పాసిబుల్ వీడు రాయడం అట్లా రాస్తున్నారు ఈ రంగయ్య అనేవాడు ఎవరో ఒక గార్డనర్ అంట నార్కో టెస్ట్లో కూడా నోరు విప్పలేదు అంతకుముందు సిట్ దాంట్లో ఏం తెలియదు పడిన ద్రవ నాకు పద్దం లేచి ఇతను లేపితే చూశానన్నాడు మనం ఉన్నటువంటి సిబిఐ ముందు దాని ముందు ఇచ్చినప్పుడేమో నలుగురిని చూశాను ఇందులో ముగ్గురిది ఒకడు గుర్తుపట్టలేకపోయాను నరుపుతామన్నారు మళ్ళీ వీళ్ళ దాంట్లో ఎవరు దీని ప్రకారం అక్కడ పోయి లోపల పోయి చూసి ఆ బ్లడ్ అంతా చూసి వచ్చి మళ్ళీ పడుకున్నాడట విరుచుకుపోయి పడుకున్నాడు అలా పడుకొని పద్దలు లేచి లేపితే మెలకొచ్చి అప్పుడు లేపారు ఇంత కట్టుకథలో కాకనపల్లి స్టోరీస్ అవి రాస్తే అది ఇన్వెస్టిగేషన్ అంటామా దానికంటే అక్కడ సిట్టుది జరిగిన ఉన్నప్పుడు దాన్ని తీసుకుని ఆ లైన్ నుంచి పోతూ దాంట్లో డౌట్ ఉంటే మళ్ళీ వెనక్కి పోతారా ఎనీ ఇన్వెస్టిగేషన్ చేసి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఎంటర్ అయ్యింది వాటిని అసలు నేను కాగ్నిజెన్స్లోకి తీసుకోమంటే ఎట్లా అది తీసుకోరు సునీతమ్మ మన ఆయన మా అన్న అవినాష్ కోసం ప్రచారం చేస్తున్నాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం చేస్తున్నాడు ముందు రోజు రాత్రి కూడా అందుకే వెళ్ళినారంటే అది తీసుకోరు వివేకానంద రెడ్డి ఎంపీగా తను పోటీ చేయాలనుకున్నాడు తను కానీ షర్మిలమ్మ కానీ విజయమ్మ కానీ అవినాష్ ఇవ్వకూడదు అనుకున్నాడు దీంట్లో రాస్తారు గుండెపోటని చెప్పాడని ఆదినారెడ్డి అది తీసుకో శివప్రకాష్ రెడ్డి చెప్పాడని అది ఆదినారెడ్డి అది తీసుకోరు శివప్రకాష్ రెడ్డి చెప్తేనే అవినాష్ అక్కడికి పోయినాడని అది తీసుకోరు ముఖ్యంగా లెటర్ 12 గంటలు దాదాపు పక్కన పెట్టుకున్నారు దొరికిన తర్వాత చేతికి వచ్చినాక దాన్ని ఎవరికి చూపించలేనని తీసుకోరు ఇన్ని కళ్ళ ముందు మేము ముందు నుంచి మొత్తుకుంటుంది కళ్ళ ముందు టకటకటక ఇవి కనిపిస్తున్నాయి మిగిలినవన్నీ వదిలేయండి సిట్ ఇన్వెస్టిగేషన్లో అవి కూడా పక్కన పెట్టినా గ్లేరింగ్గా కనపడే వాటిని కూడా నువ్వు కాగ్నిజెన్స్ లేక తీసుకోకపోతే ఓ చిన్న మనం మీడియా ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఇలాంటి తీసుకుంటుంది అంత పెద్ద ఆర్గనైజేషన్ తీసుకోలేదంటే ఇంకా అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయని అనుకోకుండా ఎట్లుంటాం అని మరి ఏమైనా ఉన్నట్టున్నారు మాకు అదే అర్థం కావట్లా ఎందుకు పర్సనల్ ఇంట్రెస్ట్ అప్పుడు జేడీ లక్ష్మణానికి ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఏమో ఆ రోజు పాత విని తిరిగేసి చూడండి ఆయన ఆడు జరగడానికి ముందే ఆంధ్రజ్యోతిలో వస్తుంది దాని తర్వాత అది వస్తుంది దాని తర్వాత టీడీపీ రియాక్ట్ అవుతుంది అప్పట్లో కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయ్యి సర్కిల్ ఆడాడనే తిరిగేది మీడియా ట్రయల్ ఈరోజు ఎవరు అంటున్నారు డెమోక్రసీ ఇదేమో కానీ గోబెల్స్ డెమోక్రసీ లాగా తయారైంది మీడియా టెర్రరిజం ఎట్లుంటుందో దాని విశ్వరూపం చూపిస్తుంది ఇప్పుడున్న లేటెస్ట్ దీంట్లో ఒక ఒక అసలు రియల్ దీనికంటే కూడా మిత్ క్రియేట్ చేసింది ఎంతవరకైనా పోవచ్చు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే మనం సినిమాల్లో కదా చూసినట్టు ఎందుకంటే స్క్రిప్ట్ మన చేతిలో డైరెక్షన్ మన చేతిలో మనమే అన్నీ అయినప్పుడు ఏం చేయాలి ఎక్కడ ముగించాలంటే అక్కడ ముగించవచ్చు ఆ కళలో ఆరితేరిన చంద్రబాబు నాయుడు గారు మీరు కరెక్ట్గా చూస్తే ఆ రోజు అక్రమ కేసులు ఏవైతే పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ మొత్తం దానికి ఆ రోజు మేము డేవో నుంచి ఫైట్ చేయగలిగింది ఏంటంటే అది సంథింగ్ అవుట్ సైడ్ దీనికి సంబంధించింది కాబట్టి క్వశ్చన్ చేయగలిగి ఫైట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిబ్బరంగా ఉన్నారు ఇది వింటింది ఫ్యామిలీకి సంబంధించిందే చిచ్చు పెట్టాలని చూస్తున్నారు కాబట్టి ఓపిక పట్టాల్సి వచ్చింది దాన్ని ఆసరా చేసుకుని ఆ టైంలో ఎడాపెడా ఒక చండాలమైన దీన్ని క్రియేట్ చేసుకుంటూ మానసికంగా అందరినీ వేధిస్తూ
ఆ టైంను అడ్వాంటేజ్గా వాళ్ళు వాడుకోవాలని చూశారు. అందువల్ల ఇంతకాలం కూడా ఇలాంటి ఇది జరుగుతూ వచ్చింది. అంటే ప్రధాని రిటైర్ చేయరు, మీరు ఏదైనా అడగండి, ఈవెన్ వితౌట్ గోయింగ్ ఇన్ డెప్త్ నేనే చెప్పగలను. ఏదైనా కామన్ సెన్స్తో లేదా ఆ కుటుంబం గురించి దగ్గరగా చూసిన వాడిని కాబట్టి చెప్పగలను. ఇందులో ఏది దాచిపెట్టుకోవాల్సింది లేదు, ఎవరం ప్రిపేర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. అంటే వీఆర్ న్యాచురల్, అవర్ లీడర్ ఈజ్ న్యాచురల్. నాకు సంబంధించి మేము నేను అనుకునేది అయితే పర్సనల్గా ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ రోజు నుంచి ఉందేమో ఒక చైన్ ఆఫ్ ఇది అనేది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తోంది? జగన్ ఆ రోజు జరిగిన దాంట్లో డే వన్ నుంచి కూడా మొత్తం ఒకవైపు స్పేర్ చేసుకుంటూ టార్గెట్ ఇటు పెట్టుకుంటూ వచ్చారు. ఫస్ట్ 3-4 డేస్ ఒక వారం తప్పితే మిగిలిన టైం అంతా ఇదే అవుతూ వచ్చారు. లేదు మధ్యలో అయినా జరిగి ఉండొచ్చు, తెలియదు ఎక్కడో ఈ అవకాశం ఉంటే దీన్ని వాడుకుంటే మాకు బాగానే ఉంటుంది వీళ్ళు అనుకోవచ్చు. ఇది అమాయకత్వంతో మొదలై ఉండొచ్చు, ఆ తర్వాత ఎమోషనల్ దీంతో మొదలై అమాయకత్వం నుంచి ఆ తర్వాత నమ్మి ఇది చేసుకుంటూ పోయి ఉండొచ్చు. అక్కడ సమ్వేర్ ఇట్ వెంట రాంగ్. బట్ ఏదైనా ఫస్ట్ విలన్ మార్క్ వేయాల్సింది చంద్రబాబు నాయుడు గారికి వేయాలి. ఆయన ఎప్పుడు రొచ్చుగుంటలో చేపలు ఎట్లా పట్టాలని చూస్తుంటాడు, క్రైసిస్ క్రియేట్ చేసిన దాంట్లో నుంచి ఏదో ఒకటి దాఖలు చూస్తాడు. దానికి ప్రజలకు సంబంధం ఉండదు, దానికి రాజకీయంకు సంబంధం ఉండదు. ఆయన పెట్టుకున్న నిర్వచనం వేరు, దాని ప్రకారమే ఆయన పోతాడు. అది ఫెయిల్ అవుతుందని తెలిసినా ఆయనకు వేరే ఉద్ది తెలిసినట్లేదు. అంత పెద్ద స్కాన్లు ఇది అక్రమ కేసులు పెట్టినప్పుడే ఆయన ఏం చేయలేకపోగా ప్రజలు ఆయన తిరస్కరించినా కూడా ఒక బాధాకరమైన ఒక సంఘటనను ఇలాంటి హత్యను దాన్ని కూడా తీసుకొని దాని ద్వారా కూడా ఏదైనా పొందాలని చూడడం ఆయన దిగజారడానికి తనకి పరాకాష్ట అనుకుంటున్నాను. ఏది ఎవరు కామెంట్ చేశారు? అది ఆమె అన్నట్లు రాజశేఖర రెడ్డి అన్నట్టున్నాడు అనుకుంటా, నాకు తెలియదు. మరి ఎవరన్నారు వాళ్ళు ఏమన్నానంటే తీవ్రమైన వ్యాఖ్య అదే కదా మేము అంటున్నాం. నిజంగా దాన్ని ఆ రోజు ఆమె అన్నా కూడా ఆ రోజు రాజకీయంగా దాన్ని వాడుకోవాలని ఆ ప్రయత్నం ఇటు జరగలే. వీఆర్ ఇన్ డిఫెన్సివ్ మోడ్. విక్టిమ్స్ మళ్ళీ చెప్తున్నా, విక్టిమ్స్ ఎన్నికలకు ఒక నెలన్నర ముందు పార్టీలో ఒక మేజర్ పెద్ద లీడర్ ఒక రకంగా మోరల్గా అన్నిటికీ గట్టిగా ఆయన ఉన్నాడనే ధైర్యం అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి చేయడం అంటే పార్టీ షాటర్డ్. జిల్లాలో ట్రబుల్ షూటర్లు. దానికంటే అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత పెద్ద నాయకుడు ఆయన మోరల్. ఆయన ఏం చేయనక్కర్లా, ఊరికి పక్కన ఉంటే వివేకానంద రెడ్డి గారు ఉన్నారనేది ఒకటి, ప్లస్ వైఎస్ఆర్ ఫ్యామిలీని దాన్ని అంత టచ్ చేయడం ఎప్పుడైతే రాజారెడ్డి గారు జరిగినప్పుడు ఇంకా అనన్న ఫ్యాక్షన్ దాని రిలేటెడ్ దాంట్లో ఏదైనా అప్పుడు జరిగినప్పుడు ఎట్లయిందో ఇప్పుడు పొలిటికల్ పార్టీగా ఉన్నప్పుడు ఎన్నికలకు నెలన్నర ముందు అఫెక్ట్ అయింది. వర్స్ట్ అఫెక్ట్ అయింది ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు మా పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద ఇగో ఇది ఫ్యామిలీ, ఆయనకు అక్రమ సంబంధాలు, చెత్తా చేదారమైన క్యారెక్టర్ అసాసినేషన్కు పార్టిసిపేట్ ఇది దిగి దాని ద్వారా కుటుంబం వల్లే హత్య చేశారని తీసుకొనిపోయినప్పుడు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాం. రెండవది మోటివ్స్ ఎవరుకుంటాయన్న దాంట్లో సహజంగానే ఖచ్చితంగానే ఇంత పెద్ద ఫ్యామిలీలో జరిగిందంటే ఆధారాలతో సహా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కొన్ని చూపిస్తోంది కాబట్టి ఆ వైపు నీడిల్ ఆఫ్ సస్పిషన్ అటుందని చెప్పాం. దీన్ని వాడుకోవడం ఎక్కడుంది? వాళ్ళు వాడుకోవాలని చూశారు. వాళ్ళు టెర్రరైజ్ చేసో భయపెట్టి డీమోరలైజ్ చేసి దెబ్బతీసి నైతికంగా అంటే నిలబడలేని రకంగా మానసికంగా కుంగదీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూశారు. దాని మీద నీచమైన ఆరోపణలు చేసి ఇంకొంత చేయాలని చూశారు. మేము డిఫెండింగ్ దీంట్లో ఉన్నాము, దానివల్ల మేము డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితులు మేము వచ్చామని వచ్చాం. పడన్ సిబిఐ కాదు, ఏదైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యాజ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ? డిస్పాషనేట్గా వితౌట్ ఎనీ ఇది లేకుండా చేసేది కావాలనుకుంటాం. రెండవది ఇన్వెస్టిగేషన్ అనేది జరగడమే కాదు ఫెయిర్గా జరిగిందనేది కనపడాలనుకుంటాం. మూడవది ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా నేను, 161 అనేది దానికి ఏమి వాల్యూ లేనిది. ఎనీబడి కెన్ డినై అట్ ఎనీ టైం.
దాంట్లో ఒకటే ప్యాటర్న్ ప్రకారం వేరే కోణం అంటూ లేకుండా ఇన్ని ఉన్నాయి కదా కోణాలు. రాజకీయ కోణం ఉంది ఒకటి, ఆర్థికపరమైనది ఉంది, కుటుంబపరమైనది ఉండొచ్చు, ఇన్ని కోణాలు ఉండగా ఒకటి ఎగ్జిక్యూషను, రెండోది జయసింగ్ దేవుడు, నెక్స్ట్ కాన్స్పిరసీ అన్నారు. అసలు ముందు దాని దగ్గరే మీరు పోలేకపోతున్నారు, కాన్స్పిరసీ నెక్స్ట్ దానికే పోవట్లా. ప్లస్ ఒకటే కోణం బలవంతంగా ఒక వ్యక్తులను, ఒక కుటుంబంలోని వ్యక్తులను, అది కూడా ముఖ్యమంత్రి గారికి సమన్వితులుగా ఉండగలరు లేదా మొత్తం కుటుంబంలో ఇప్పుడు కీ రోల్ ప్లే చేస్తున్న వాళ్ళను టార్గెట్ పెట్టుకుని, ఇంక్లూడింగ్ ఆ కుటుంబంతో సహా విసీ వైఎస్ఆర్ కుటుంబం అనుకున్నప్పుడు మొత్తంగా కలిపి చూస్తాం, పులివెందులైనా ఎక్కడైనా సరే ఆ వైపు దాన్ని లాక్కెళ్ళాలని చూడడం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఇట్ డజంట్ మీన్ ఆర్గనైజేషన్ మీద పోతుంది. ఈవెన్ టుడే ఈవెన్ టుడే ఆల్సో ఎప్పుడైనా సరే సిబిఐస్ మా పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా అది ఎలాగో పోతుంది. ఆల్రెడీ అది అది జరిగే జరిగింది, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా కదా. ఖచ్చితంగా అదే ఇప్పుడు కావట్లా ఫ్యూచర్లో కూడా చిన్న ఒక అబెరేషన్ జరిగినప్పుడు, గతంలో అయితే జరిగింది ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో జరిగినప్పుడు ఆ రోజు జరిగింది, డిస్పైట్ దట్ వీ వెల్కమ్ ఇట్ బికాజ్ దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. మన డెమోక్రసీలో ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారము దీని ప్రకారం సిబిఐ హ్యాస్ ఉన్నామండి, వీ క్యాంట్ జస్ట్ ఉంది కదా నాకు అధికారం అనేది చేయలేమనే ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం. అందుకే ఏదైనా ఓపెన్ హార్ట్తోనే దాన్ని ఇన్వైట్ చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఈ పర్టికులర్ కేసులో వాళ్ళు తీసుకుంటున్న ఇవి అనుమానాలకు దారితీస్తుంది అన్నాము, అపోహలకు దారితీస్తుంది వద్దంటున్నాము, కానీ ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు పాయింట్అవుట్ చేస్తున్నాము. మేము అన్నట్టు గతంలోనే చెప్పాము, మా ఎంపీల ద్వారా కానీ లేదా మా పార్టీ తరఫున కానీ ఖచ్చితంగా సిబిఐ డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. మేమనేది అదే మేమంటున్నది, దాని వెనక ఎవరో ఎవరు బ్లెస్సింగ్స్ ఉండవు అని అనట్లా, ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడున్నాయనే తేలాల్సి ఉంది. ఆ తేలడం అనే దగ్గర ఒక దగ్గర అసలు సంబంధమే ప్రైమా ఫేసి ఎలాంటి ఇది కనపడిన దగ్గరికి బలవంతంగా ఎందుకు లాక్కెళ్తున్నారు? న్యాచురల్ కోర్స్ ఆఫ్ నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఎటు చూపిస్తుందో వాటికి పూర్తి ఎందుకు తోసేస్తున్నారు పక్కకు? కుటుంబంలో సంబంధించిన తగాదాలకు సంబంధించినవో ఇంకోటో, లేదా పొలిటికల్ దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని షాటర్ చేయడానికి, మానసికంగా కుంగదీసేట్ చేయడానికి ఇవి చేశారనేది న్యాచురల్ డౌట్ ఉంటాయి. ఆ వైపు అసలు ఎందుకు ఎక్స్ప్లోర్ చేయట్లేదు? అన్ని టీములు పెట్టి నడిపిన సిట్ రిపోర్ట్లను ఎందుకు కాగ్నిజెన్స్ లెక్ తీసుకోవట్లేదు? ప్రైమా ఫేసి డే వన్ ఆ రోజు నుంచి మరుసటి రోజు నుంచి కనపడుతున్న వీటన్నిటి 5-6 పాయింట్స్ ఏదైతే రైజ్ చేస్తున్నామో వాటికి ఎందుకు తీసుకోవట్లేదు? మేము చంద్రబాబు గారిని అడిగాము, దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఈరోజు కూడా ఒక్క దాని మీద చెప్పమనండి, లెటర్ ఎందుకు దాచిపెట్టారంటే బికాజ్ వీఆర్ అబౌ సస్పిషన్ అన్నట్టు మాట్లాడితే, ఎందుకంటే మేము విక్టిమ్ కూతురు అంటే ఎట్లా కుదురుతుంది? క్రైమ్ జరిగినప్పుడు సంబంధించినప్పుడు జరిగిన క్రైమ్ దీంట్లో ఎవరైనా సరే అతిథులు గారినట్టే విచారణ దర్యాప్తు జరగాలి. జరిగినప్పుడు ఆ లెటర్ ఎందుకు దీన్ని తీసుకో ఇది కాలేదు? ఆ రాత్రి ఆ జరిగింది ఏంటి? రంగయ్య అనేవాడు ఎప్పుడు అపాయింట్ అయ్యాడు? ఆ రాజశేఖర్ అనేవాడు గార్డ్నర్ 2 రోజుల ముందే ఎందుకు? వజిట్ కోయిన్సిడెన్స్ ఆర్ ఏదైనా ఉందా? వాడు దత్తగిరి అని ప్రకారం ప్లాన్డ్గానే పోయినారని మరి ఆ లీవ్లో పంపి అతన్ని ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు? ఇవి కుటుంబ సభ్యులుగా సహజంగా అప్పుడు చూసినప్పుడు కొన్ని మామూలు మిస్ అయినామనుకుంటుంటాం, కానీ దర్యాప్తు సంస్థ అయితే ఇవన్నీ చూడాలి ఫస్ట్ థింగ్. అది ఎవరివైనా సరే, ఇంక్లూడింగ్ ఈ వైపు ఎవరైనా స్టేట్మెంట్లు ఉన్నా చూడాలి, తప్పులేదు, అందరివి చూడాలి. బట్ కుటుంబ సభ్యులు సన్నిహిత ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అందులో వాళ్ళ వరకు జరిగినవన్నీ పక్కకు తోసి అసలు సంబంధమే లేనివి తీసుకొచ్చేసి ఏవేవో తీసుకొచ్చి ఇవన్నీ చూపించి, మీరు నిన్న వాడేవాడో చూశాను ఒక దాంట్లో స్టేట్మెంట్, అవినాష్ రెడ్డి లోపలికి పోయి బయటకు వస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చాడంటే నాకు అర్థం కావట్లేదు. ఫోన్లో మాట్లాడక ఏమి అదేమవుతుంది దాంట్లో ఏముంటుంది? లేదా సీరియస్గా వచ్చాడు, దానికి ఒక ఇంటర్ప్రిటేషన్, అది ఆంధ్రజ్యోతి లేక ఏబిఎన్ లేకపోతే దట్ టేక్స్ ఎ డిఫరెంట్ షేప్. ఎంటైర్ థింగ్ ఈజ్ ఒక పాయింట్అవుట్ చేసి ఏదో అతని పాత్ర ఉంది అనేది కల్పించడం కోసం. అవును అవినాష్ రెడ్డి ఎన్ని రోజులు పెడతారు?
అసలు అట్లా అట్లా అనుకుంటే ఆ రోజు మరి హరికృష్ణ చంద్రబాబు ఎన్టీ రామారావు అప్పుడు ఆయన అనుమానాలున్నాయి దర్యాప్తు చేయించమన్నాడు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినాయి, అంటే అవన్నీ క్రైమ్ ఇది. ఆ రామోజీరావు కొడుకు ఆయన ఏదో తీసుకొని పోయినాడు, తండ్రే తన దీనికి కూడా కారణమని ఆయన అనుకున్నాడు. చాలా జరుగుతున్నాయి ఇవన్నీ. ఏ రోజు కానీ ఆ రోజు మాకు ఈరోజు పార్టీకి మెయిన్ ఆధ్వర్యం రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆలోచన విధానం మా పార్టీ వచ్చింది. ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యక్తిగతమైన సంబంధించినవో కుటుంబ సంబంధించినవో వీలైనంత వరకు వాటిని దూరంగా ఉంచుతామని ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కుట్ర లేదు, ఇంకొకటి లేదు. ఎవరి కుటుంబంలో ఏదైనా సరే ఉండొచ్చు. చిన్న పెద్దవి ఎస్ ఏజెన్సీ రావాలి, ఎంక్వైరీ చేయాలి, దర్యాప్తు ఇంట్రాగేట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి.